హాయ్ ఎవ్రీవన్ అరుణా కిచెన్ టిప్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ స్నాక్ ఐటమ్ అండి ఇది చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం అదే అటుకులతో వడలు ఈ అటుకులతో వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఒక బౌల్లోకి నేను రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను ఇవి సొంతంగా మేము మిల్లికి తీసుకెళ్లి ఆడించుకున్న అటుకులండి అండి అందులో కొంచెం వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి ఈ అటుకులు బాగా వాష్ చేసుకుని ఈ వాటర్ అంతా తీసేసుకుని ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని అటుకులు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అటుకులు వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటాయి అప్పుడు మనం దీన్ని మెత్తగా ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం అటుకులు అంతా కూడా బాగా మ్యాష్ చేసేసుకుని ఒక చపాతి ముద్దలా కలుపుకోవాలి అలాగే నేను పక్కన బంగాళదుంపలు కూడా ఉడకబెడుతున్నానండి స్టవ్ మీద ఒక రెండు బంగాళదుంపలు తీసుకుని అవి ఉడకబెట్టి ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు ఉడికిన ఈ బంగాళదుంపల్ని మనం ఈ కలి అటుకులు బాగా ముద్దలా చేసుకున్న అటుకులు దాంట్లో బాగా తురుముకోవాలన్నమాట ఈ బంగాళదుంప ఈ అటుకులు ఈ బంగాళదుంప కాంబినేషన్లో ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీ పిల్లలకి ఎప్పుడైనా వెరైటీగా ఏమైనా చెయ్యాలనుకుంటే చేసి పెట్టవచ్చు అలాగే మనకు రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఉల్లి ఒక ఉల్లిపాయ అండి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా మనం ఈ అటుకులు బంగాళదుంప మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట అలాగే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయడానికి నాకు మోటివేషన్ కింద ఉంటుందండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఈ బంగాళదుంప మిశ్రం అటుకుల మిశ్రమం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మీకు వాటర్ అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ మిశ్రమాన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఒక చిన్న చిన్న ఉండల మాదిరిగా చేసుకుని మనం వడలు అనేది ఒత్తుకోవాలండి ఇలా వడల కింద ఒత్తుకుని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడల్ని ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా ఈజీగా అయిపోతుంది మనం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇది అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసుకుని ఈ వడల టిష్యూ పేపర్ లోకి మనం తీసుకోవడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి ఇది టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఈరోజు టిప్ వచ్చేసి మనకి ఎప్పుడైనా ఆయిల్ ఒలిగిపోతూ ఉంటుంది కదండి చూడండి నేను ఆయిల్ కొంచెం ఒక డ్రాప్ వేసానండి కిచెన్ కౌంటర్ మీద వేసాను ఇలా ఆయిల్ పడిపోయినప్పుడు మన ఇంట్లో మైదా పిండి కానీ బియ్య పిండి కానీ ఉంటానే ఉంటాయి కదండీ ఆ కొంచెం మనం ఆయిల్ ఎక్కడైతే ఒలిగిందో ఆ ప్లేస్లో మనం ఆ పిండి అన్నది జల్లేస్తే జల్లేము అంటే ఆ ఆయిల్ని ఆ పిండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది అండి ఇంకా మనకి బయట ఇంకెక్కడా కూడా ఆయిల్ అవ్వదన్నమాట మనం క్లాత్ ఇచ్చి తుడిచినా సరే మొత్తం ఫ్లోర్ అంతా ఆయిల్ అయిపోతూ ఉంటుంది జిడ్డుగా ఉంటూ ఉంటుంది మనం ఈ పిండి చల్లడం వల్ల ఆ జిడ్డుగా ఏం ఉండకుండా ఈ ఆయిల్ని ఈ పిండి అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మన దగ్గర ఎప్పుడైనా పాడైపోయిన పిండి లాంటిది పురుగులు పట్టిన పిండి ఏమైనా ఉంటే మనం స్టోర్ చేసుకుని ఉన్నామంటే ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్